పై మల్చిన ఉత్తమ నేత, కాంగ్రెస్ కు నిద్ర పట్టనివ్వని పోటీదారుడు. మూడు దఫాలుగా సీఎం కుర్చీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు. మరోవైపు ఓటమిని హుందాగా అంగీకరించే వైనం. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర పార్టీ శ్రేణులకు ఆయన మాట శిలాశాసనం. ఇక ఇన్ని ప్రత్యేకతలు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలందా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 13 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి. 2 సార్లు బీజేపీకి మధ్యప్రదేశ్లో ఒంటి చేత్తో విజయాన్ని అందించిన వ్యక్తి. పార్టీలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా విస్తృత చరిత్ర సుడు. అతడి శివరాజ్ సింగ్ చౌహాన్ అనూహ్య పరిస్థితుల్లో 2009 నవంబర్ 25న సీఎంగా బాధ్యతలను చేపట్టిన చౌహాన్కు ఎన్నడూ వెనుదిరిగి చూసే పరిస్థితి కలగలేదు. దీంతో ఢిల్లీ పార్టీ పెద్దలకు ఆయన మాట వేదవాక్కుగా నిలిచింది. రాష్ట్ర పార్టీ శ్రేణులకు ఆయన మాట శిలాశాసనంగా మారింది. సత్పరిపాలన అందించటం ద్వారా పార్టీపై, ప్రభుత్వంపై పట్టును సాధించారు. 2008, 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పదాన నడిపించిన చౌహాన్ నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో సైతం మెజారిటీ సీట్లను గెలిపించి పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. 2014 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాలకు గాను 27 స్థానాలు పార్టీ ఖాతాలో పడడానికి చౌహాన్ కృషే కారణమని చెప్పక తప్పదు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు 114, బీజేపీకి 109, ఇతరులకు 7 స్థానాలు లభించాయి. దీంతో అతి తక్కువ సీట్ల తేడాతో కాంగ్రెస్ కు గట్టి పోటీదారుగా నిలిచి ఓటమిని చవిచూసింది భారతీయ జనతా పార్టీ. గెలుపైనా ఓటమైనా నేను భయపడను, కర్తవ్య నిర్వహణ పదంలో ఏది ఎదురైనా దాన్ని స్వీకరిస్తానన్న చౌహాన్ తాజా ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే గత 15 ఏళ్లుగా అనుభవిస్తున్న ముఖ్యమంత్రిత్వం చేజారిపోయిందన్న బాధ ఆయనలో కనిపించలేదు. తన కుర్చీని లాక్కున్న ప్రతిపక్షంపై ఆగ్రహము వ్యక్తం చెయ్యలేదు. ఓటమికి సాకులు వెతకలేదు. దీంతో పదవి నుంచి హుందాగా తప్పుకున్న చౌహాన్పై రాష్ట్ర ప్రజలు ప్రశంసల జల్లు కురిపించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి నైతిక బాధ్యత తానే వహిస్తున్నట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ ను హృదయపూర్వకంగా అభినందించారు. ఒక కుటుంబ సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్నదే తన కోరిక అన్నారు. తెలుసో తెలియకో ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని కోరారు. एक नई संस्था की आवश्यकता नहीं है, क्योंकि उसकी उपयोगिता बिना विधान परिषद के भी हमारे अच्छा हमें कभी किसी क्षण ऐसा नहीं लगा। मैं 13 साल से मुख्यमंत्री हूँ, उसके पहले भी मैं विधायक रहा, कभी किसी पल ये महसूस नहीं हुआ कि विधान परिषद होती तो जनता का इतना भला होता। ఏది ఏమైనా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 59 ఏళ్ల చౌహాన్ను మధ్యప్రదేశ్ ప్రజలు అభిమానంతో మామా అని పిలుచుకుంటారు. ఆశ్రిత పక్షపాతం, అవినీతితో నిండిన ప్రస్తుత రాజకీయాల్లో ఉంటూ కూడా ఆ అవలక్షణాలు ఏమాత్రం చౌహాన్ అని చెప్పుకోవచ్చు.